नमस्ते डीएन फाइन न्यूज की स्वागत है मुंदुगा मुख्यांशालु। दक्षिण भारत उत्तम खोखो आटगाड़िगा चीराल इंजीनियरिंग कॉलेज विद्यार्थी एंपिक। बापट्ललो वाईसीपी जेसीएस मंडल कन्वीनर समावेशम हाजरैन वाईसीपी जेसीएस रीजनल कोऑर्डिनेटर कंदुल रवींद्रा रेड्डी। దేశాయిపేట ఆమోదగిరి పట్టణానికి చెందిన నాగరాజు దశ దిన కర్మకు హాజరైన వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్। చీరాలలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి టీడీపీ ఇన్చార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం। కలుపు నివారణపై చీరాల ముస్లిం సాధికానలో రైతులకు అవగాహన సదస్సు। दक्षिण भारत सांकेतिक विश्वविद्यालय खोखो टोर्नी उत्तम आटगाड़िगा चीराल इंजीनियरिंग कलाशाल विद्यार्थी एंपिकयारु। पन्े वरकू जेएनटीयूके आध्वर्यंलो काकिनाडलो दक्षिण भारत सांकेतिक विश्वविद्यालय खोखो पोटीलु जरिगायि। आंध्र तेलंगाण कर्नाटक केरला तमिलनाडु पांडिचेरी राष्ट्रा नुंचि 78 जट्लु पाल्गोन्नायि। जेएनटीयूके तरपुन चीराल इंजीनियरिंग कलाशाल ए शिवारेड्डी वि एडुकोंडरेड्डी प्रातिनिध्यं वहिंचारु। తుదిపోరులో జెఎన్టీయూకే జట్టు ఏఎన్యూ జట్లు తలపడ్డాయి। ఈ పోరులో చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన శివారెడ్డి ఏడుకొండలెడ్డి అద్భుత ప్రతిభ కనబర్చి జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు। అంతేకాదు ఈ టోర్నీ మొత్తానికి ఉత్తమ ఆటగాడిగా శివారెడ్డి ఎంపికయ్యారు। దక్షిణ భారతదేశ స్థాయిలో మొదటి స్థానం జెఎన్టీయూకే జట్టుకు రాగా ద్వితీయ స్థానం ఏఎన్యూ జట్టు తృతీయ స్థానం మంగళూరు జట్టు నాలుగో స్థానం దావణగిరి యూనివర్సిటీ జట్లు కైవసం చేసుకున్నాయి। ఫిబ్రవరిలో మిరిట్లో జరిగే అఖిల భారత స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయాల ఖోఖో పోటీలో దక్షిణ భారతదేశం నుంచి జెఎన్టీయూకే జట్టు పాల్గొంటుంది। ఈ సందర్భంగా కళాశాలలో బుధవారం జరిగిన అభినందన కార్యక్రమంలో క్రీడాకారులు ఏ శివారెడ్డి వి ఏడుకొండరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పిడికే శ్రీనివాసరావు ఎంబీఏ హెచ్ఓడి ప్రకాశ్రాజు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది యాజమాన్యం అభినందించారు। ప్రిన్సిపల్ రవికుమార్ మాట్లాడుతూ తమ కళాశాల నుంచి ఇద్దరు ఆటగాళ్లు జెఎన్టీయూకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వీరిలో శివారెడ్డి దక్షిణ భారతదేశ స్థాయిలో ఉత్తమ ఆటగాడిగా నిలవడం గర్వకారణమన్నారు। అఖిల భారత స్థాయిలో జరిగే విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొని అక్కడ కూడా సత్తాచాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు। క్రీడాకారులు మాట్లాడుతూ కళాశాల అందించిన తోడ్పాటుతోనే తాము ఈ స్థాయికి వచ్చామని తెలిపారు। ఏడుగొండరెడ్డి అండ్ శివారెడ్డి యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యి యూనివర్సిటీ తరఫున జేఎన్టీ కాకినాడ యూనివర్సిటీ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్ ఇటీవల జేఎన్టీ కాకినాడలో నిర్వహించి ఉన్నారు। ఈ సౌత్ జోన్ టోర్నమెంట్లో ఖోఖో టీంకి గోల్డ్ మెడల్ వచ్చింది। ఆ గోల్డ్ మెడల్లో మా విద్యార్థులు ఉంటాము మా చీరాల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి జేఎన్టీ కాకినాడకి ప్రాతినిధ్యం వచ్చడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉన్నది। ఈ వీటన్నిటికీ హెల్ప్ చేసినటువంటి మా యాజమాన్యానికి అలాగే మా విద్యార్థుల్ని చాలా అభినందిస్తున్నాము గోల్డ్ మెడల్ సాధించినందుకు। ఫ్యూచర్లో తర్వాత సౌత్ జోన్ విన్నర్స్ అయ్యారు కాబట్టి తర్వాత ఆల్ ఇండియా టోర్నమెంట్కి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయి ఉన్నారు। సో వీళ్ళిద్దరిని అభినందిస్తూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం। వారు నిర్వహించినటువంటి ఖోఖో టోర్నమెంట్లో మా కాలేజీ చీరాల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇద్దరు ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రాతినిధ్యం వహించి కాలేజీ యూనివర్సిటీ విజయానికి తోడ్పడ్డారు। త్వరలో మెరిట్లో జరగబోయేటువంటి ఆల్ ఇండియా టోర్నమెంట్కి మా కాలేజీ నుంచి ఇద్దరు ప్లస్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వెళ్ళటం జరుగుతుంది। అక్కడ కూడా ఘనమైనటువంటి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాం। ఈ విజయానికి సంబంధించి బాపట్ల పట్టణంలోని హోటల్ గౌతమ్ గ్రాండ్లో వైసీపీ జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణరావు అధ్యక్షతన జేసీఎస్ మండల ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో బాపట్ల జిల్లా జేసీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ కందుల రవీంద్రారెడ్డి బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ చీరాల నియోజకవర్గ పరిశీలకులు మురుగుడు హనుమంతరావు మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు। పేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీ ఆమోదగిరి పట్టణంలో ఇటీవల మృతి చెందిన సజ్జా నాగరాజు దశ దిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు।
ఆయన వెంట మాజీ సర్పంచ్ లీలా శ్రీధర్, దంతం హనుమంతు, ఆవుల అశోక్, చల్ల రామ్మోహన్రావు, గుంటూరు వసంతరావు, బొడ్డు సుబ్బారావు, బత్తుల అనిల్, కీర్తి వెంకట్రావు, కోలా శివ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి చీరాల తెలుగుదేశం ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొండయ్య ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. వర్ధంతి సభ అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి వారి యొక్క 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి ప్రధానంగా మేము ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించుకొని ఆ తర్వాత టీటీడీ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మే అందరం కూడా ఒకసారి మేము మా కార్యకర్తలు అందరం కూడా ఎన్టీఆర్ని స్మరించుకుంటూ వారి యొక్క ఘనకీర్తిని ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా రక్తదాన శిబిరాలు స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పేడర్ మొత్తం కూడా వారు చనిపోయినందుకు మేము బాధపడుతున్నాం, కానీ వారి యొక్క ఏదైతే వారు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వారు ఏదైతే ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని ఆనాడు కుళ్ళిపోయిన వ్యవస్థని మార్చుకొని తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలని ప్రారంభించినటువంటి మహావ్యక్తి, ఆయన ప్రారంభించినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలే ఇవాళ భారతదేశంలో చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం గర్వించదగ్గ విషయం. అటువంటి మహానాయుడుకు ఆ నాయకుడు ప్రపంచం మొత్తం మీద ఎన్టీఆర్ అటు నాటక రంగంలో ఆంధ్రులకు ముఖ్యంగా సినీ ప్రపంచానికి ఒక రారాజుగా ఎలిగినటువంటి ఎన్టీ రామారావు గారి 27వ వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు నాయకులకు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కాబోయే ఎమ్మెల్యేగా మనం అందరం భావిస్తున్నటువంటి కొండ గారికి అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మహానుభావుని స్మరించుకునేటువంటి సందర్భం ఇది. ఏ రోజు కూడాను పేద ప్రజలు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఈ పథకాల్ని అనుభవించకుండా ఈ రోజు కూడా లేరు. ఆ రోజు ఏ రోజైతే 83లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారో ఏ రోజైతే ఆయన అవినీతిని పారదోలాలి ఈ బత్త కల్లోలోని అప్పట్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కల్లోలాలను కూడాను రూపుమాపినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మాండలిక వ్యవస్థ కానివ్వండి లేదా 1985లో మహిళలకి ఆశలు సమాన హక్కు అనేటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం నిజంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చీరాల ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేశారు. ఆత్మ ప్రకాశం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో చీరాలలో ఏర్పాటు చేసిన సభలో కలుపు యాజమాన్య పద్ధతులు, సమగ్ర వ్యవసాయం యాజమాన్య పద్ధతులు అనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. దర్శి వ్యవసాయ క్షేత్రం ప్రిన్సిపాల్ సైంటిస్టు డాక్టర్ ప్రమీలాదేవి మాట్లాడుతూ కలుపు ద్వారా వ్యవసాయానికి వచ్చే నష్టాలను ఎలా అధిగమించాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, చీరాల, వేటపాలెం, చిన్నగంజం ఏవోలు రైతులు పాల్గొన్నారు. వంద ఎంఎల్ అది కొట్టుకోండి బాగుంటుంది. అదే మనం ఇదే నామినీ కొడుతుంది.
మరి సమాజం బాగా ఆరోగ్య సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం. మనం తినే ఆహారం అంటే మరి మనం రైతులు ఏం చేస్తున్నామంటే విచ్చలవిడిగా క్రిమి సంహారక మందులు ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా వాడటం వల్ల మరి మనం పండించే పంటలన్నీ విష పదార్థాలుగా మారి మరి ప్రజా ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరి మనలో ఉన్న వ్యాధి నిరోధకతను తగ్గించి వ్యాధుల బారిన పడే విధంగా చేస్తున్నాయి. కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా మరి ఈ పురుగు మందుల వాడకం అనేది మరి ఒక పద్ధతి ప్రకారం వాడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మీ అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మీ గ్రామంలోనే మరి ఒక రైతు భరోసా కేంద్రానికి ఒక విఏఏని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. కనుక మీరు రైతులు ఏంటంటే మరి ఆ యొక్క పద్ధతులు మీకు అందుబాటులోనే ఉంటున్నారు. కాబట్టి మరి అంతకుముందు మండల స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య వచ్చిన వాళ్ళకి అయితే శాస్త్రవేత్తల దగ్గర నుంచి వివిధ స్థాయి అధికారుల దగ్గర నుంచి మీకు ఏ సూచనలు కావాలన్నా సలహాలు కావాలన్నా వారు ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు విచ్చలవిడిగా క్రిమి సంహార మందులు వాడకుండా మీరందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణ భారత ఉత్తమ ఖోఖో ఆటగాడిగా చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఎంపిక. బాపట్లలో వైసీపీ జేసీఎస్ మండల కన్వీనర్ల సమావేశం, హాజరైన వైసీపీ జేసీఎస్ రీజనల్ కోఆర్డినేటర్ కందుల రవీంద్రారెడ్డి. దేశాయిపేట ఆమోదగిరి పట్టణానికి చెందిన నాగరాజు దశ దిన కర్మకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి, టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కలుపు నివారణపై చీరాల ముస్లిం సాధికారణలో రైతులకు అవగాహన సదస్సు. ఈ బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.